తో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా జయప్రకాష్ నారాయణ గారితో స్టార్ట్ చేద్దాం. జయప్రకాష్ గారు నమస్తే సార్. నమస్తే రాజు. గత కొంతకాలంగా 3-4 నెలలుగా కూడా ఈ యొక్క కొత్త వ్యవసాయ చట్టాల మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. అసలు దీంట్లో పలు సందర్భాలు మీరు కొంత సపోర్టివ్గానే మాట్లాడారు, కొన్ని కారణాలు చెబుతూ. స్థూలంగా ఏం చెప్తారు, ఈ కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా? రాజు, ముందు పాత చట్టాల్లో మనకేమవుతుందో అర్థం చేసుకుంటే కొత్త చట్టాల్లో లాభం నష్టం అర్థమవుతుంది. రెండు సజీవమైన ఉదాహరణలు నేను చెప్తాను, రెండు నాకు వ్యక్తిగతంగా లోతుగా తెలిసిన ఉదాహరణ. 2011లో మన రాష్ట్రంలో ధాన్యం, బీపీటీ ధాన్యం ధర 700 రూపాయలు పలికింది. ఒక బస్తా ధాన్యం ధర, అదే ధాన్యం బీపీటీ అంటే వడ్లు, ఒక ఒక రకం మనం మామూలుగా తినేది అదే సన్నటి ధాన్యం అనమాట. ప్రధానంగా తెలంగాణలోనూ దక్షిణ కోస్తాలోనూ పండుతుంది. పక్క రాష్ట్రాల్లో అదే నాడు 1200 రూపాయలు ఉంది, ఇక్కడ 750 రూపాయలు, అక్కడ 1200 రూపాయలు. అంటే ఒక 30-40 బస్తాలు పండుతుంది అనుకుంటేది సగటుగా మనకు పండుతుంది రైతుకి. మనకి కేవలం దీనివల్ల ఎకరాకి 10-12 వేల రూపాయలు తేడా వస్తున్నది రైతు. ప్రభుత్వం ఏం చేసింది, ఈ పాత చట్టాలు, దుర్మార్గపు చట్టాలను ఉపయోగించి పక్క రాష్ట్రంలో రేటున్నా కూడా అమ్మటానికి వీలు లేదు అని చెప్పి నిషేధాజ్ఞలు విధించింది. అప్పుడు నేను అన్ని పార్టీలని కలిపి, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అందరు రైతు సంఘాలని కలిపి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి వేలాది మందితో పాదయాత్రలు చేసి కర్నూలు నుంచి కర్ణాటకకి, అలాగే నిజామాబాద్ నుంచి నాందేడికి మహారాష్ట్రలో తీసుకువెళ్ళి ధాన్యాన్ని చిన్న చిన్న మూటలుగా భుజాల మీద వేసుకుని పాదయాత్రలు చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చేతులకు సంకెళ్ళు వేసినట్టే రైతులకు సంకెళ్ళు వేశారు, స్వేచ్ఛ లేకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా. పక్క రాష్ట్రంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించన్న ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయలే. వారం రోజుల్లో ధరలు సమానమైనాయి. ఒక్క దానివల్ల 3600 కోట్ల రూపాయలు రైతులకు అదనంగా ఆదాయం వచ్చింది. 750కి 1200కి ఆనాడున్న ధాన్యం నిలవలను బట్టి ఆ తేడా. ఎందుకు సాధ్యమైంది, రైతుకి సంకెళ్లు వేసి ప్రభుత్వానికి అపరిమితమైన అధికారం ఇచ్చి లంచగొండితనాన్ని ప్రోత్సహించేటువంటి ఒక భయంకరమైన వ్యవస్థని వివిధ కారణాలు చెప్పి సందర్భం లేకుండా, ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో అలాంటి అవసరం ఉండవచ్చు రేషన్ వగేరా, ఈవేళ దాన్ని కొనసాగించి ఒక అవినీతికి పునాది వేశాము. పక్కన ఒక సివిల్ సప్లైస్ అధికారికి పోస్టింగ్ వేయాలంటే 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు పలికేది. ఒక విజిలెన్స్ శాఖలో కానిస్టేబుల్ని వేయాలంటే, లేకపోతే సివిల్ సప్లైస్ విజిలెన్స్ శాఖలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ని వేయాలంటే సివిల్ సప్లైస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని 1 లక్ష రూపాయలు పలికేది. ఇది చాలా ప్రజల కోసం చెప్పి మనం మోసం చేసుకుని రైతులకు అన్యాయం చేశాం, దేశాన్ని కుంటుపరిచాం. 2వ ఉదాహరణ చెప్తాను. అదే సమయంలో 2011లో మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం నిధులు ఉన్నాయి. మనకి బియ్యము, గోధుమ కలిపితే పీక్ సీజన్లో ఆనాడు 7 కోట్ల 70 లక్షల టన్నులు మూలుగుతోంది ప్రభుత్వం దగ్గరే, ఇంకా ప్రైవేట్ వ్యాపారికి ఎంత ఉంది లక్ష్యం. దేశంలోనేమో ధర పడిపోతుంది, అంతర్జాతీయంగా ధర బాగుండదు, ఆనాడు ప్రతిరోజు బాగుండదు. కమోడిటీ మార్కెట్ ఎట్లా ఉంటుందనేది పరిస్థితిని బట్టి ఉంటుంది, మన చేతిలో లేదు. ఏమన్నా మెడమే తలకాయనాడు ఏం చేయాలి, మనకి రేటు బాగా ఉంటే ఆనాడు అక్కడ అమ్ముకునే అవకాశం తెచ్చుకుని అక్కడ అమ్ముకుని మంచి లాభం అర్థించాలి. మన ప్రభుత్వం ఏం చేసింది, మూర్ఖంగా కారణం లేదు, అసలు ఏ రకమైన కారణం హేతుబద్ధత లేదు. మనకి ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉంది, ఎండకు తడిసిపోతుంది, ఎండకు ఎంచుతుంది, వర్షాన్ని తడుస్తుంది సగం ధాన్యం, దానికి ఆచ్ఛాదన కూడా లేదు. కానీ ఎగుబతి నిషేధించారు, ఎందుకంటే ఒక అలవాటు, ఒక సాంప్రదాయం, దానిలో అవినీతి కూడా కారణం కాదు, మూర్ఖత్వం, అజ్ఞానం, యథాస్థితి కొనసాగడం. అప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అన్ని పార్టీలని కలిపి మనం ఎగుమతులు చేయకపోతే మార్కెట్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అమ్మే అవకాశం, లేకపోతే రైతుకి అసలు రేటు నిలబడదు అని చెప్పంటే, వెంటనే ప్రధాన పార్టీలు ఆనాడు రాష్ట్రంలో పార్టీల పేర్లు, నాయకుల పేర్లు చెప్పడం, చాలా కీలకమైన నాయకులు మంచి ఉద్దేశంతోనే, కానీ ఒక సాంప్రదాయానికి అలవాటు పడ్డారు. అయ్యో ఎక్స్పోర్ట్లు జయప్రకాష్ గారు ఎలా సాధ్యం, ఎక్స్పోర్ట్లు వద్దు, ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తే ఎట్లా అన్నారు. అప్పుడు కొంచెం గట్టిగా చివాట్లు పెట్టి వాస్తవాలని ముందు పెడితే వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. ఓ పక్కన ఒక సాంప్రదాయం పక్కన లాగుతుందని కూడా ఎంతో కొంత ఆలోచన ఉంది కాబట్టి అంగీకరించారు. ప్రతిరోజు సమాచారాన్ని దేశంలో ప్రపంచంలో సేకరించి నేను జాతీయ స్థాయిలో 2011 ఏప్రిల్ 27 ప్రధానమంత్రి గారికి కలిసి వివరాలని ఆయన ముందు పెడితే ఆయన తలపట్టు కూర్చున్నారు. నిజమే జయప్రకాష్ గారు, వివిధ కారణాల వల్ల చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో పంటల ధరలు పెరిగినాయి,
మనం అమ్ముకోకపోవటం పొరపాటే అని చెప్పని నేను తప్పకుండా చూస్తానన్నారు. వెంటనే ఆర్బీఐ గవర్నర్ ఆయనకు ఫోన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి మీరు సమగ్రంగా అధ్యయనం చేసి అని చెప్పంటే ఆయన నాకు ఫోన్ చేశారు. అప్పుడు సమగ్రంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తే ఆ కారణంగా ఎగుమతుల నిషేధం ధాన్యం మీద తొలగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్, దానిలో తెలుగు రాష్ట్రాల నుంచి అతి ఎక్కువ ఎగుమతి అవుతారు. అంటే ఏంటిదంటే ఒక సాంప్రదాయ ధోరణితో వాస్తవాలతో నిమిత్తం లేకుండా రైతుకి ధర ఆదాయం ఎట్లా వస్తుందని ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నడిచాం మనం. రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని కారణాల వల్ల ఆంక్షలు పెట్టాం మనం, కొంత తెలిసి కొంత తెలియక, కొంత అజ్ఞానంతో, కొంత సోషలిస్ట్ మాయాజాలంతో, సోవియట్ ప్రభావంతో, రకరకాల కారణాలు. కానీ మారిన కాలంతో మనకు కావాల్సింది వ్యవసాయ రంగం ఉన్న కొద్దీ కుదేలైపోతుంది. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయం వాటానేమో పడిపోతుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకొక చొక్కా వేసుకోవాలి, ఇంకో ఇయర్ బడ్స్ కావాలి, నా దగ్గర కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, లేకపోతే మీ టీవీ ఉంది, మరి ఇవన్నీ కూడా పరిశ్రమని చూస్తున్నాయి, లేకపోతే సేవల అవసరం పెరుగుతుంది, వ్యవసాయం వాటం తగ్గుతుంది. కానీ వ్యవసాయంలో పనిచేసే వాళ్ళ జనాభా తగ్గట్లేదు పెద్దగా, 50% ఇంకా ఉన్నారు. దాంతో ఏమవుతుంది, వ్యవసాయ రంగంలో ఉన్న పాపానికి తలసరి ఆదాయం మిగతా వాళ్ళతో పోలిస్తే 5వ వంతున్నది. ప్రపంచమంతా ఏం చేస్తుంది, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటం ఎట్లా, అదనపు ఆదాయాన్ని వచ్చే ప్రయత్నం చేయటం ఎట్లా, మార్కెట్లో దేశం లోపల ప్రపంచంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని అదనంగా విలువ వచ్చేట్టుగా, రేటు పెరిగేట్టుగా చేయటం ఎట్లా, నిలవండని సరుకుల్ని ప్రాసెసింగ్ చేసి మరి రేట్ వచ్చేట్టు చేయటం ఎట్లా, నిలవుండే సరుకుల్ని స్టోరేజ్ చేసి రేట్ వచ్చేదాకా కాపాడటం ఎట్లా, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మన దేశంలో ఈ ప్రయత్నాలు ఏమీ జరగల. ఊరికి అందరూ కూడా ఒక డ్రామా డైలాగ్, రైతే రాజు, పల్లె సేమలే పట్టుగొమ్మలు, వ్యవసాయమే జీవనాధారము, ఇలాంటి డ్రామా మాటలు మాత్రం 40 ఏళ్ల నుంచి ఉంటున్నాం, 50 ఏళ్ల నుంచి ఉంటున్నాం తలనొప్పి పెరిగేట్టుగా. కాబట్టి గత పరిస్థితి అధ్వాన్నముగా ఉన్నది, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి దిగజార్చాం, ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం వల్లనే వ్యవసాయానికి భయంకరమైన నష్టాలు దాపురించినాయి. దానికి ఈవేళ కనీసం కొంత విరుగుడు కావాలి, కానీ అది చాలదు. ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను, అది చాలదు. ఎందుకంటే ప్రపంచమంతా వ్యవసాయం చాలా సంక్లిష్టమైన రంగం, వ్యవసాయాన్ని ఆదుకోవటం కోసం అదనంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అందుకని ప్రపంచమంతా ఏం చేస్తారు, మిగతా రంగాల్లో వచ్చినటువంటి మిగుల్ని వ్యవసాయ రంగానికి కొంత మళ్లించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి వ్యవసాయేతర రంగాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు, ఆదాయాలు పెంచే ప్రయత్నం చేస్తారు. విద్యారోగ్యాన్ని బాగా మంచి ప్రమాణాలతో జేబుల ఖర్చు లేకుండా అందించి రైతుల మీద భారం తగ్గించే ప్రయత్నం చేస్తారు. మౌలిక సదుపాయాలు పెంచి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇవేం జరగకుండా మన దేశంలో ఊరికే పాత చింతకాయ పచ్చని భావాలు, ఊజుపట్టిన భావాలు, విఫలమైనటువంటి విధానాలు, అదేమంటే సెంటిమెంట్, హేతుబద్ధమైన వాదన, వాస్తవాల ఆధారంగా వాదన కాకుండా ఒక సెంటిమెంట్, నినాదాలు, అమాయక ప్రజల్ని మోసపుట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు గమనిస్తే కేవలం బియ్యాన్ని గోధుమని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముతున్నటువంటి ప్రాంతాలు, అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ తప్ప దేశంలో ఎక్కడ ప్రతిఘటన లేదు, రాజకీయంగా దుమారం లేకపోవడం తప్ప. ఎందుకంటే రైతులకి ఆ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక పశ్చిమ ఉత్తర అది కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేకంగా ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న వాళ్ళు అతి ఎక్కువగా, దాదాపు 55-60% ఈ దేశంలో బియ్యం కానీ గోధుమ కానీ ప్రభుత్వ గోడలకు సరఫరా చేస్తున్న వాళ్ళు, ప్రొక్యూర్మెంట్కి ఇస్తున్న వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ దీని మీద గొడవ పెట్టలేదు. అలాగే అక్కడ మండీస్, పంజాబ్, హర్యానాలో మండీస్ చాలా ప్రభావశీలమైనవి కాబట్టి మండీ నాయకత్వ సాగిన వ్యతిరేకిస్తుంది, ఉత్తాధిపత్యం పోతే ఏమవుతుందని భయం ఉంటుంది వాళ్ళు. ఏం కాదు కానీ భయం ఉంటుంది. ఈ చట్టాల్లో ఏం చేశారు, మీకు రేటు ఎక్కడుంటే అక్కడ అమ్ముకునే అవకాశం, ఇష్టం లేకపోతే అమ్ముకోకండి, ప్రభుత్వం తీరమంటే ప్రభుత్వానికి అమ్మండి, మార్కెట్ ఆడమంటే మార్కెట్ ఆడమండి, బయట మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ బాగుంటే అక్కడ అమ్మండి. అంటే స్వేచ్ఛ ఇస్తే స్వేచ్ఛ వద్దని ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా విడ్డూరం? అసలు నీకు ఏది బాగుంటే అది చేయి, ఎక్కడ లాభం ఉంటే అది చేయి అని చెప్పంటే రకరకాల విన్యాసాలు, విడ్డూరాలు చెప్తున్నాం మనం. ఈ 70 ఏళ్ళు నాశనం చేసాం వ్యవసాయ రంగాన్ని. అంచేత ఆందోళన జరిగిన మాత్రం చేత అది హేతుబద్ధమైనది కాదు, గుండెల్లో ఆవేదన నిజాయితీ అయింది కావచ్చు. కానీ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా సరే, ప్రభుత్వం చేయాల్సింది గుడ్డెద్దు చేలో పడ్డట్టు గతకాలపు సాంప్రదాయాన్ని, విఫలమైన విధానాలను కొనసాగించడం కాదు, పరిస్థితుల్ని బేరీజు వేసి ప్రజలకి అతి ఎక్కువ మేలు చేయాలి, దేశానికి ఎక్కువ మేలు చేయాలంటే ఏం చేయాలి. రెండోది, ఇంత సంక్లిష్టమైన దేశంలో విభిన్నమైన దృక్పథాలు,
ఇంత వైవిధ్యం ఉన్న దేశం అందరినీ కలుపుకోవడానికి ఏ రకంగా ప్రజలకి అర్థమయ్యేట్టు వివరించి చెప్పాలి, అందరి ప్రజలను ఎట్లా కాపాడాలి, అది తేలికైన విషయం కాదు. ప్రజాస్వామ్యంలో మార్పుని సాధించడం అన్నది చాలా క్లిష్టమైనది. అందుకనే సంక్షోభం వచ్చినప్పుడే మార్పు సాధ్యం. మనకు అర్థం కాలేదా ఈ దేశంలో పాత బూజు పట్టిన విధానం నాశనం అయిపోయాయని చెప్పింది. 91 తాకెందుకు ఆగాం మనం? 91 సంక్షోభం వచ్చినప్పుడు నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్, ఇది పద్ధతి లాభం లేదు. ఈ లైసెన్స్ రాజ్యం పెట్టి వస్తువులు అందకుండా చేశాము, ధరలు పెరిగేట్టు చేశాము, ప్రపంచ మార్కెట్లో స్థానం లేకుండా చేశాము, విదేశీ మార్గ ద్రవ్యం లేకుండా చేశాము, దేశాన్ని అధోగతి పాలు చేస్తుంది చెప్పని అప్పటికి 20 ఏళ్ల క్రితం అర్థమైంది. కానీ సంక్షోభం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆ సంక్షోభంలో కొన్ని చేశారు, చాలా అసంపూర్ణంగా మిగిలినాయి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అన్ని ఒకరు జరగవు కాబట్టి. కాలక్రమేణా ఆ తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. నిజంగా రాజ్యం ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మంచి విద్య, మంచి ఆరోగ్యం రెండు కూడా భయంకరంగా ఉన్నాయి ఈ దేశంలో, పరమ చండాలంగా ఉన్నాయి, నాసిగా ఉన్నాయి. ఏ రైతునైనా అడగండి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో పిల్లల చదువు కోసం, లేకపోతే కుటుంబ ఆరోగ్యం కోసం అని చెప్పాను. ఇవన్నీ కప్పేసి మనం ప్రజల్లో అభద్రతను పెంచి, అబద్ధాలు చెప్పి, మాయపుచ్చి, తాత్కాలిక ఆకర్షణకు లొంగదీసి దేశాన్ని, రైతుల్ని నడ్డి విరుస్తున్నాం.